రంగరాయ మెడికల్ కళాశాల స్పోర్ట్స్ వైస్ చైర్మన్ ఉమామహేశ్వరరావుపై దాడి చేసిన కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ, అంబేద్కర్ ఫ్లెక్సీని చించివేసిన ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణమరాజులను సస్పెండ్ చేయాలని మండల దళిత యునైటెడ్ వెల్ఫేర్ అసోసియేషన్ నాయకులు డిమాండ్ చేశారు. కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాళ్లరేవు మండలం తాళ్లరేవు అంబేద్కర్ భవన్ వద్ద సంఘం ఆధ్వర్యంలో ధర్నా చేశారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ దళితులు గెలిపించుకున్న శాసనసభ్యులే వారిని కించపరిచేలా వ్యవహరించడం సరికాదన్నారు. తమ ఆరాధ్య దైవమైన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ వారి చిత్రపటాలను చించివేయడం, ఉన్నత స్థానంలో దళిత ఉద్యోగులను కులం పేరుతో దూషించడం అన్యాయమన్నారు. ఇటువంటి చర్యలకు పాల్పడుతున్న వారిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జక్కల ప్రసాద్ బాబు, దడాల జగదీశ్వరరావు, వెయ్యల శ్రీనివాసరావు, దున్న గౌతమ్, వడ్డీ విజయ్ కుమార్, నేతల నాగార్జున, గుర్రాల భరతుడు, బడుగు అనిల్, వడ్డీ మనోహర్, సబ్బతి బాబ్జీ, గంట రమేష్, అయితే గోవిందు పలువురు యువకులు పాల్గొన్నారు. రఘురామకృష్ణరాజు గారు మరి మన రాజ్యాంగంలో నిర్మించిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఫ్లెక్సీని తొలగించి విద్వాసం సృష్టించారు అక్కడ. అలాగే మన దళితుల్ని దుర్భాషలాడి చాలా విధంగా నిన్న ఇబ్బందులు పెట్టి మరి బీసీసీలు అని చెప్పి వాళ్ళు ఎస్సీలు కాదని చెప్పి వాళ్ళ మీద తిరగబడి గొడవలు సృష్టించారు నిన్న. అలాగే మన కాకినాడ నియోజకవర్గం అయినటువంటి రూరల్ నియోజకవర్గం పంత నానాజీ ఎమ్మెల్యే గారు కూడా డాక్టర్ గారిని మరి దుర్భిషలాడుతూ ఆయన మీద దాడికి పాల్పడ్డారు. ఆ విషయాల్లో కూడా ప్రతి ఒక్కరూ మరి మన దళితులంతా కూడా ఏకమై వీటి మీద మనం ఖండించి గట్టిగా మనంతా కూడా ఫైట్ చేయాలి. అలాగే వాళ్ళంతా కూడా తప్పు చేసిన ప్రతి ఒక్కరిని కూడా చట్ట ప్రకారం అందరూ శిక్షించాలని చెప్పి మరొకసారి మరి మన దళిత అసోసియేషన్ తరఫున తెలియజేస్తూ